దేశానికి అన్నదాత సైనికులు రెండు కళ్ళని రైతన్నల పండుగ కనుమ దేశ పండుగగా ఆర్మీ డే ఒకే రోజు రావడం అదృష్టమని విజయనగరం జిల్లా చీపురుపల్లి మండల వైసీపీ నాయకులు పేర్కొన్నారు. స్థానిక గవర్నమెంట్ కాలేజీ గ్రౌండ్ లో చీపురుపల్లి మండలానికి చెందిన సుమారు 15 మంది ఆర్మీ నేవీ ఎస్ఐలకు ఘన సన్మానం జరిగింది. ఆసియా ట్రస్ట్ అధ్యక్షులు రవణ, ఆర్మీ సోల్జర్ హేమంత్, చీపురుపల్లి మండల వైసీపీ అధ్యక్షులు వాలిరెడ్డి శ్రీనివాసనాయుడు, విఎస్ఆర్ హోమ్ అప్లయన్సెస్ అధినేత విసినగిరి సీను చేతుల మీదుగా ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలదండ వేసి నివాళులర్పించిన అనంతరం ఒక్కొక్క సోల్జర్ కి పూలమాల వేసి దుస్సాలువా కప్పి మెమెంటో ఇచ్చి ఘనంగా సత్కారం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ మండల అధ్యక్షుడు వాలిరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ, యువత వక్రమార్గం పడుతున్న తరుణంలో చీపురుపల్లి మండలం నుండి 2008 నుండి ఇదే గ్రౌండ్ నుండి సుమారు 80 మంది వరకు ఆర్మీ నేవీ పోలీస్ శాఖల్లో ఉద్యోగాలు సంపాదించారన్నారు. మాటల కన్నా చేతల మిన్న అని వీరమరణం పొందిన సైనికునికి లక్షలాది మంది సానుభూతి చూపించడం కాదని, బ్రతుకున్నప్పుడు కూడా వారికి ఆ గౌరవం దక్కాలని, అప్పుడే భారతమాత సంతోషిస్తుందన్నారు. సైనికులకు ప్రత్యేక గౌరవం ఇచ్చేలా చట్టం తేవాల్సిన అవసరముందని భావిస్తున్నామన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగాలకు సైతం వెనుకాడకుండా సేవలందిస్తున్న సైనిక సోదరులకు పాదాభిషేక సత్కారం నిర్వహించడం ఏ జన్మలో చేసుకున్న భాగ్యంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వేణు, రమేష్ మాస్టర్, మీసాల లక్ష్మణ, ఎల్లాంటి లక్ష్మణ, ప్రభాత్ కుమార్, ప్రాక్టీస్ చేస్తున్న యువత తదితరులు పాల్గొన్నారు. బుడలో సైనికుడా భరతకు రక్షకుడా, మా కోసం ప్రాణాలిస్తివా ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా. ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, ఈ దేశం కోసం నిన్ను జవాను చేసిందో, ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, ఈ దేశం కోసం నిన్ను జవాను చేసిందో. కన్న తల్లి పాదాలకు వందనాలులే, నీ కన్న తల్లి పాదాలకు వందనాలులే. జై జవాన్ జై కిసాన్ నీకు సలాంలే. బొడలో సైనికుడా భరతకు రక్షకుడా. మీరందరూ కూడా మాలాగే ఉద్యోగాలు తెచ్చుకోవాలి, కష్టపడి మీరందరూ కూడా ఈవెంట్స్ చేయాలని చెప్పి వాళ్ళకి వెనక నుంచి ఎంత సపోర్ట్ ఇస్తున్న హేమంత్ కానీ మిగతా సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ప్రాంతం నుంచి ఎంతమంది ఈ జాబులకు వెళ్ళడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. నిజంగా జాబులకు వెళ్ళిన తర్వాత ఎవరి కుటుంబాలని వాళ్ళు, లేదంటే ఎవరి ఫ్యామిలీని వాళ్ళు, ఎవరి జీవితాన్ని వాళ్ళు చూసుకొని వాళ్ళు ఉండిపోతారు. అలా కాకుండా మన ప్రాంతంలో ఉన్న పిల్లలందరినీ కూడా మనలాగే ఉద్యోగస్తులుగా తయారు చేయాలనే ఒక మంచి ఆలోచన ఉండడం అనేది మాత్రం చాలా గొప్ప విషయం. అటువంటి ఆలోచన మీకు ఉన్నందుకు మన ప్రాంతం నిరుద్యోగ యువకులందరూ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేయాలి. తప్పకుండా మీ అందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని నిరుద్యోగులందరూ కూడా మీలాగా తయారై మంచి ఉద్యోగాలు సాధించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు.